Hello viewers, welcome to our channel Suman TV Education. Yeah. So last time manam em em classes cheptunnamo me andaru telusu. Today also we'll discuss about some new topics. A number iskundam 9. Okay. Today we start multiplications with 9. సో జనరల్గా 9 టేబుల్ కూడా రకరకాల టేబుల్స్ మీరు రాసుకోవడంలో ఈజీగా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే టేబుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంట. 0 నుంచి మొదలుకుంటే కనుక 0, 1, 2, 3, 4, 5, 6, 9 కింద నుంచి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అదే కదా టేబుల్ అంటే 9 1s are 0, 9 9 2s 18, 27. ఎస్, సో ఇది రాయడానికి ఈజీగా ఉంటుంది కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి కష్టం ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు. కానీ ఒకవేళ మనకి 36,824 ఈజ్ మల్టిప్లైడ్ బై 99,999 అంటే 9 టేబుల్ అయితే అందరికి మీకు ఈజీయే, నో డౌట్. కానీ 99,999,000 చేయడం ఎట్లా చేస్తాం? ఎస్, మీరు కనుక నేర్చుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఒక 5 సెకండ్లో రాయొచ్చు. నేను రాయనా? సో 3, 6, 8, 2, 3, 6, 3, 1, 7, 6 అయిపోయింది ఆన్సర్. ఎస్, అది ఎట్లా రాస్తారో మనం చూద్దాం. ఓకేనా? ఏం టెన్షన్ పడకండి. యూ గోయింగ్ టు లెర్న్ నౌ ఇన్ దిస్ క్లాస్ హౌ యు ఆర్ గోయింగ్ టు మల్టిప్లై విత్ 9. యూఆర్ గోయింగ్ టు లెర్న్, రైట్? చూద్దాం ఇప్పుడు. అసలు ఈ 9తో కాన్సెప్ట్ ఏంటి? 9 ఇప్పుడు 5 కానీ 25 కానీ 125 కన్వర్ట్ చేసుకున్నాం కదా, మరి 9 కూడా ఏదైనా చేయొచ్చు కదా. మీరు ఏం చేస్తారు? 10-1 అంటారా? అది సబ్ట్రాక్షన్లో వెళ్తుంది. అలా కాదు, మల్టిప్లికేషన్లోనే ఏం చేస్తాం చూద్దాం. యాక్చువల్గా 9తో మల్టిప్లికేషన్ చేసే ముందు మనము మన వేదిక మెథడ్లో ఏం చెప్పారంటే ఒక కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఆ నెంబర్ని చూడగానే మనకు అర్థం కావాలి. సింపుల్గా మల్టిప్లికేషన్ చేయడం కాదు. అంటే సపోజ్ ఇఫ్ ఐ టేక్ 6 is multiplied by 9 లేదా 4 is multiplied by 9 ఇట్లా ఉందనుకోండి. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ఎంత, దానికి 9 ఉందా లేదా. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ ఎంత? 6. ఎప్పుడైనా ఒక నంబరు ఒక 9తో కానీ లేదా రెండు నంబర్లు రెండు 9తో కానీ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇస్ 6, ఇచ్చిన నంబర్కి ఒక నెంబర్ తగ్గించుకోండి. ఎస్, 5. ఇచ్చిన నంబర్కి ఒక నెంబర్ తగ్గిస్తే 5. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఇస్ ఓవర్. ఈ వచ్చిన 5కి ఎన్ని ప్లస్ చేస్తే ఈ 9 వస్తుంది అనుకుంటున్నారు? సింపుల్ అడిషన్, 5కి ఎన్ని యాడ్ చేయరు? 4 అయిపోయింది ఆన్సర్. అవునా? ఇది చూద్దాం, ఇచ్చిన నెంబర్ ఎంత? 4. అంటే ఒక నెంబర్ తగ్గిస్తే ఎంత అవుతుంది? 3. ఈ 3కి ఏమి యాడ్ చేస్తే 9 వస్తుంది? 6 అయిపోయింది. సింపులా? అట్లాగే 7 × 9 చేయండి. 7 నెంబర్కి తగ్గిస్తే 6. 6కి ఎన్ని యాడ్ చేయాలి? 3. 9 వస్తుంది. అంతగా చూసుకుని టేబుల్ 100%. సో దీనికి టేబుల్ బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సపోజ్ మీకు 37 × 99, 89 × 99, 123 × 999 ఇలా ఉన్నాయనుకోండి. సో ఇక్కడ ఈ 3 నంబర్లు మీకు తేడా ఏమి చెప్పండి? 2 డిజిట్స్, 2 9స్ ఉన్నాయి. లేదా 2 9స్ ఉంటే 2 డిజిట్స్ ఉండాల్సిందే. ఇక్కడ కూడా 2 డిజిట్స్ వర్సెస్ 2 9స్ అండ్ ఇక్కడ 3 డిజిట్స్ వర్సెస్ 3 9స్. సో ఇంతకుముందు మన కాన్సెప్ట్ మనం తీసుకున్నట్టయితే ఇచ్చిన నంబర్ ఎంత? 37. ఒక నంబర్ తగ్గించి రాస్తే 36 అవుతుంది. అవునా? 37కి ఒక నంబర్ తగ్గిస్తే 36 అవుతుంది. మరి ఇంతకుముందు ఏమనుకున్నాం? ఫస్ట్ నెంబర్కి ఏమి యాడ్ చేస్తే 9 వస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ అది చేద్దాం, 3కి ఎన్ని యాడ్ చేస్తే మొదటి 9 వస్తుంది? 6. మరి ఇక్కడ రెండో నెంబర్ కూడా ఉంది కదా, ఈ రెండో నెంబర్ 6కి ఎన్ని యాడ్ చేస్తే రెండు 9 వస్తుంది అంటే 3. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎస్, మీరు కావాలంటే చెక్ చేయండి. 37 is multiplied by 99. సో 9 7s are 63, 9 3s are 27, 27కి 6 యాడ్ చేస్తే 33. సో లీవ్ వన్ ప్లేస్, మళ్ళీ 9 టేబుల్ కాబట్టి 9 7s are 63, 27 + 3 33, అనగా 3 6 6 3. అవునా? చూడండి,
సో దీని ఇది చేయడానికి ఎంత టైం పట్టిందో అది చేయడానికి ఎంత టైం పట్టిందో మీరు అనాలిసిస్ చేసుకోరు. అట్లాగే ఇక్కడ 89 ఉంది. సో ఒక నెంబర్ తగ్గిస్తే ఏమొస్తుంది మనకి 88. సో ఫస్ట్ నెంబర్ ఉన్నట్టు 8కి ఏం యాడ్ చేస్తే మొదటి 9 వస్తుందంటే 1. రెండో 8కి ఏం యాడ్ చేస్తే రెండో 9 వస్తుందంటే 1. సో 8811. సింపుల్. సో ఇది మీరు ట్రై చేయండి, 123 ఇచ్చాం. సో 123కి నెంబర్ తగ్గిస్తే ఏమొస్తుంది, 122. అవునా? సో 123లో ఒక నెంబర్ తగ్గించడం అంటే మీరు ఇక్కడ తగ్గించకండి. సో వీ హ్యావ్ టు డిక్రీజ్ ఏ నంబర్ అన్ ద యూనిట్స్ ప్లేస్ ఆల్వేస్. కాబట్టి 1కి కాంబినేషన్ 8, ఫస్ట్ 9 అయిపోయింది. 2కి కాంబినేషన్ 7, రెండో 9 అయిపోయింది. ఇంకో మూడో నెంబర్ 2కి కాంబినేషన్ 7, మూడో నెంబర్ కూడా అయిపోయింది. సో దీని ఆన్సర్ వచ్చేసి 122,877. ఎస్. అట్లాగే ఒకవేళ మీకు బిగ్గర్ నంబర్స్, సపోజ్ లైక్ 9,999 × 4,686 లేదా 53,816 × 99,999 ఉంది అక్కడ. మనం చూడగానే అక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఎన్ని నంబర్లు ఇచ్చారు, ఎన్ని నైన్స్ ఉన్నాయి. అంటే 2 9s ఉంటే 2 నంబర్స్ ఉండాలి, 3 నంబర్స్ ఉంటే 3 9s ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, స్పెషల్లీ విత్ నైన్స్. దీని స్పెషల్ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ నైన్స్ కూడా మనం అనొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఇది కాదు, ఇది ఉంటుంది ఎప్పటికైనా. సో వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై విత్ ఓన్లీ నైన్స్, అది ఈక్వల్ నైన్స్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఈక్వల్ నైన్స్. అంటే 1 నంబర్ ఉన్నప్పుడు 1 9 ఉండాలి, 2 నంబర్స్ ఉన్నప్పుడు 2 9s ఉండాలి. అట్లా ఇక్కడ 4 నంబర్స్ ఉన్నప్పుడు 4 9s ఉండాలి, 5 నంబర్స్ ఉన్నప్పుడు 5 నంబర్స్ ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది. వేరే డిఫరెంట్ ఉంటే మళ్ళీ దానికి డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. సో ఫస్ట్ ఈ సెషన్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇచ్చిన నెంబర్ 4686 కాబట్టి దాని ఆన్సర్ 4685. 5 ఎందుకు రాసామంటే ఒక నెంబర్ తగ్గించుకోవాలి కాబట్టి. నెక్స్ట్ దీనికి 4కి కాంబినేషన్ ఏంటది, 5 9 వచ్చిందా. అట్లాగే 6కి కాంబినేషన్ ఏంటి, 3, రెండో 9 వచ్చింది. 8కి కాంబినేషన్ ఏంటి, 1, మూడో 9 వచ్చింది. 5కి కాంబినేషన్ వచ్చేసి 4. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నౌ టెల్ మీ దిస్ ఆన్సర్, ఇది ఎట్లా చేస్తారు చెప్పండి. 53,816 ఈజ్ ద నంబర్ గివెన్. సో చెప్పండి. సో 5, 3, 8, 1, 5. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక డాట్ కూడా పెట్టుకోవచ్చు, అంటే అక్కడికి ఎండ్ చేయాలి మనం. సో 4, 5కి ఫ్రెండ్ 4, 3కి ఫ్రెండ్ 6, 8కి ఫ్రెండ్ 1, 1కి ఫ్రెండ్ 8, అండ్ లాస్ట్ 5కి ఫ్రెండ్ 4. ఫ్రెండ్ అంటే ఏం లేదు, 2 నంబర్స్ యాడ్ చేస్తే 9 రావడమే. సో అందుకే మనం 5కి కాంబినేషన్ 4 అని, 3కి కాంబినేషన్ 6 అని, 8కి 1 అని, 1కి 8 అని, 5కి 4 అని తీసుకున్నాం. ఓకే. ఒకవేళ చివరిగా మీకు, సపోజ్ ఒకవేళ మీకు చివరిగా 3, 2, 1, 6, 0 ఈజ్ మల్టిప్లైడ్ బై 9999 ఉందనుకోండి. అంటే ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి ప్లస్ 5 9s ఉన్నాయి. అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక నంబరు ఇచ్చిన నంబర్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే లెఫ్ట్ సైడా రైట్ సైడా, డెఫినెట్గా రైట్ సైడ్. సో మీరు అనొచ్చు, సార్ ఇక్కడ 0 ఉంది కదా, మరి 0ని ఎట్లా తగ్గించుకుంటారు? తగ్గించుకోవచ్చు, 2 నంబర్లను తీసుకోండి, కన్సిడర్ చేయండి. సో దాట్ ఈస్ 3, 2, 1. మరి 60ని ఒక నంబర్ తగ్గిస్తే ఏమవుతుంది, 59 అవుతుంది. పుట్ ఇట్ డౌట్, అక్కడికి ఎండ్ అయిపోయింది కాబట్టి. అర్థమైంది మీకు? సో 3, 2, 1 యాజ్ ఇట్ ఈస్, 6, 0. 0 నుంచి మనం తగ్గించలేం కాబట్టి 2 డిజిట్ను ఏకమొత్తంలో అనుకొని 16 ఒక నంబర్ తగ్గిస్తే 59. సో 15 అంటే 3కి కాంబినేషన్ 6, 2కి కాంబినేషన్ 7, 1కి కాంబినేషన్ 8, 5కి కాంబినేషన్ 4, అండ్ చివరిగా 9 ఉంది కాబట్టి 9కి కాంబినేషన్ 0. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హవ్ యూ అండర్స్టూడ్? హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ 9 అలాంగ్ విత్ అవర్ ప్రీవియస్ చాప్టర్స్, అండ్ డెఫినెట్లీ విల్ డిస్కస్ మోర్ థింగ్స్ ఇన్ అవర్ నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.